స్వర్గసీమ వారి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో అతి తక్కువ కాలంలో సంచలన విజయాలు నమోదు చేసిన సంస్థ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రంగంలో 2 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన సంస్థ ఎండీ చంద్ర చంద్రశేఖర్ గారు తమ అనుభవాలను మనతో పంచుకోవడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థాంక్ యూ. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో చూస్తున్నాం, మీ మీద, మీ సుకేతన మీద ఏవో నిబంధనలు పాటించలేదంటూ వస్తోంది, దానికి మీ సమాధానం ఏంటి సార్? అంటే ఓ యూట్యూబ్ ఛానల్ వారు మేము మా నిబంధనలు పాటించలేదని యూట్యూబ్లో కొన్ని వీడియోలు పెట్టిన మాట వాస్తవం. అయితే ఇక్కడ ఏంటంటే, సుస్మితా సేన్ గారు ఒక మాట అంటారు, అదేంటంటే జవాబు ప్రశ్న అడిగిన వాళ్ళు ఎంత హార్ష్గా అడిగినా సరే జవాబు చెప్పేటప్పుడు మాత్రం మీ నమ్రత కోల్పోవద్దు అని. ఎందుకంటే ప్రశ్న చరిత్రలో లిఖింపబడదు, కానీ మీ జవాబు మాత్రం చరిత్రలో లిఖింపబడుతుంది అనేది తను చెప్పిన మాట అనమాట. అలాగే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు తెలుగు భాష గురించి మాట్లాడే క్రమంలో మన పొలిటీషియన్స్ భాష తక్కువ స్థాయి భాష మాట్లాడుతున్నారు కొంతమంది. ఒకవేళ మీ ఎదుటిపక్షం వాళ్ళు తక్కువ స్థాయి భాష మాట్లాడినా కానీ మీరు మాత్రం ఉన్నత స్థాయి భాషలోనే వారికి జవాబు చెప్పమని చెప్పున్నాను. అంటే నాకు కూడా కొంచెం అలాంటి చూసినప్పుడు బాధ కలుగుతుంది, అయ్యో ఏంటి మనం ఇంత ఖచ్చితంగా ఉన్నా కానీ ఇలా ఇలా వచ్చిందని కొంచెం అనిపిస్తుంది. అయితే ఏంటంటే మనం ఒకసారి యూట్యూబ్లో అలా చెప్పి మన సొంతానికి వచ్చేటప్పటికి కొంచెం గట్టిగా మాట్లాడటం ప్రారంభించడం లేదా భాష తక్కువ స్థాయిలో మాట్లాడితే ఆ ద్వంద్వ ప్రమాణాలు బాగోదు అని కొంచెం నేను కూడా జాగ్రత్తగా వాళ్ళకి ఆన్సర్ చేశాను. ఇందులో ఒక విశేషం ఏంటంటే, మాది చెరుకుపల్లి అనే విలేజ్లో వెంచర్ వేసాం. ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ 17 కిలోమీటర్స్, షాప్ దగ్గర 23 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వారు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి మాట్లాడించారు. వారు వచ్చేటప్పటికి ఘటకేశ్వర్ దగ్గర వ్యాపారం చేసుకునేవారు. కనీసం ఘటకేశ్వర్కి చెరుకుపల్లికి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సరే, ఈ విశేషాలన్నీ మాట్లాడేటప్పుడు యూట్యూబ్ ద్వారానే మనం కూడా ఏదైనా వీడియో చేస్తే బాగుంటుందని ఒక వీడియోని యూట్యూబ్లో చేసి మా స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అనే కంపెనీ యొక్క వెబ్సైట్లో పెట్టామన్నమాట. ఆ కంపెనీ యొక్క వెబ్సైట్లో అలాగే యూట్యూబ్ ఛానల్లో పెట్టాం. అంటే నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ చంద్ర చంద్రశేఖర్, దానిలో పెట్టలేదు. అయితే యూట్యూబ్లో ఏంటంటే వాళ్ళ అల్గారిథమ్స్ ప్రకారం మనం ఏదైనా ఒకటి సర్ఫ్ చేస్తే మన మీద నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది అన్నీ ఒకసారి కనిపిస్తాయి. ఆన్సర్ చేస్తే అక్కడ మిగతా వాళ్ళకు కూడా, అంటే చూసే వీక్షకులకు కూడా దీని మీద క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఒక వీడియో చేశాను. దాన్ని మన వాళ్ళు ఏవిగా కనుక యూట్యూబ్ నుంచి తీసుకొని ప్రదర్శిస్తే నాకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓ, సో వాళ్ళకి యూట్యూబ్ ద్వారానే సమాధానం ఇచ్చారు? ఇచ్చాను. అది బయటికి ప్రేక్షకులు కూడా దాని మీద నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. వాళ్ళు అడిగిన ప్రశ్నలు నా జవాబులు కూడా అందులో ఉన్నాయి. రైట్, చూద్దాం. మరి అయితే ప్లీజ్ అండి. ఏవి ప్లీజ్. నమస్తే, నేను మీ చంద్ర చంద్రశేఖర్. ఇటీవలి కాలంలో ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా యొక్క స్వర్గసీమ సుకేతన వెంచర్ గురించి కొన్ని సందేహాలు వెలిబుచ్చారు. వాటికి ఒక అఫీషియల్ వివరణ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మా వెంచర్ ముందు రోడ్డు 30 అడుగులే ముందని, కానీ మేము 60 అడుగులని మా లేఅవుట్లోను బ్రోచెస్లోను చూయిస్తున్నామని వాళ్ళ సందేహం. వాస్తవానికి డిటీసీపీ వారు మాకిచ్చిన పర్మిషన్లో ఎగ్జిస్టింగ్ 60 ఫీట్ రోడ్డు అని అఫీషియల్గా డాక్యుమెంట్ ఇచ్చారు. మేము దాని ప్రకారమే మా బ్రోచర్లో ముద్రించి ప్రదర్శిస్తున్నాం. అందులో మా సొంత ప్రమేయం ఏమీ లేదు. రికార్డులు పరిశీలించుకుంటే అది 60 అడుగుల రోడ్డుగానే ఉంది. ఇక్కడ స్కూల్ ల్యాండ్ మేము అమ్ముతున్నాం అనేది వాళ్ళ ఆరోపణ. స్కూల్ ల్యాండ్ అనేది సేలబుల్ ల్యాండ్, అది కొనుక్కున్న వాళ్ళు స్కూల్కే పెట్టుకోవాలి. డిటీసీపీ వారు మాకిచ్చే ప్రొసీడింగ్స్లో స్కూల్ ల్యాండ్ సేలబుల్ ల్యాండ్ అమ్ముకోమని మాకు ఇచ్చిన ప్రకారం మేము దాన్ని సేల్కి పెట్టాం. నేనే కాదు, ఏ బిల్డర్ అయినా ఇలాగే చేస్తారు. డిటీసీపీ తుది అనుమతులు రాకుండా మేము వ్యాపారం చేస్తున్నామని, ప్లాట్లు అమ్ముతున్నామని ఆరోపణ. డిటీసీపీ లేఅవుట్ వేయదలుచుకున్న బిల్డరు మొదట లీగల్ వెరిఫికేషన్ చేయించి దాని ల్యాండ్ నాలా కన్వర్షన్ చేయించి తదుపరి ఏడీ సర్వే చేయించి ఆ పత్రాలని డిటీసీపీ వారికి తమ యొక్క లేఅవుట్ని ప్రాథమికంగా తాము గీసుకొని తమ యొక్క ఆర్కిటెక్ట్ చేత లేఅవుట్ ప్రిపేర్ చేయించుకొని డిటీసీపీ వారికి దరఖాస్తు పెట్టడం జరుగుతుంది. అంటే మొదటిసారే డిటీసీపీకి దరఖాస్తు పెట్టినప్పటికే నాలా కన్వర్షను ఏడీ సర్వే అయిపోతుంది. ఈ ఏడీ సర్వే అనేది ఏంటంటే అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా స్థలం ఎక్కడొస్తుంది, ప్లాట్లు ఏ ప్లాట్లు ఎక్కడొస్తాయి, ఇది మ్యాపింగ్ చేస్తారు వాళ్ళు. అంటే మార్కింగ్ చేస్తారు ల్యాండ్ని. ఆ మార్కింగ్ చేసిన దాన్ని మేము డిటీసీపీ వారికి సమర్పిస్తాం. డిటీసీపీ వారు ఇన్స్పెక్షన్ చేస్తారు. ఆ తర్వాత డిటీసీపీ వారు
గ్రామ పంచాయతీ నుంచి లేఅవుట్కు సంబంధించిన అనుమతులు ఇవ్వడానికి వారి అంగీకారం కోరుతూ ఒక తీర్మానం కోసం ప్రతిపాదన పంపిస్తారు. ఆ తీర్మాన ప్రతిపాదన అయిన తర్వాత డిటీసీ వారు ఎల్పి నెంబర్ ఇచ్చి కొన్ని కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ ప్రకారం మేము గ్రామ పంచాయతీ వారికి రోడ్లు పార్కులు దఖలు చేయాలి. అవి దఖలు చేసిన తర్వాత మేము ఆ దఖలు చేసిన పత్రాలు తీసుకొని రేరా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. రేరా వారు ఇవన్నీ పరిశీలించి తుది అనుమతులు ఇస్తారు అమ్ముకోవడానికి. రేరా సర్టిఫికెట్టు, మా దగ్గర ఉన్న టీఎల్పి నెంబరు, ఈ రెండింటి తర్వాత మాత్రమే ఇక్కడ ప్లాట్లను విక్రయించడం జరుగుతుంది. ఇక్కడ నేనే కాదు, ఏ ల్యాండ్ డెవలప్ అయినైనా ఇదే పద్ధతి పాటించాలి. నేనైతే ఖచ్చితంగా ఈ పద్ధతిని పాటిస్తున్నాను. ఎక్కడ రూల్స్ని అతిక్రమించడమో లేకపోతే మరొకటో లేదు. చాలా పారదర్శకంగా అనుమతులు తీసుకొని వ్యాపారం చేస్తున్నాం. ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో సందేహాలు వస్తే మమ్మల్ని అడిగి వివరణ తీసుకోవచ్చు, లేదా డిటీసీపీ వారిని అడిగి వివరణ తీసుకోవచ్చు. అలాగే కొంత భూమి చంద్రా చంద్రశేఖర్ పేరు మీద ఉందని, వ్యవసాయ భూమిగానే ఉందని, అలా ఎందుకుందని ప్రశ్నించారు. ఇక్కడ డిటీసీపీ లేఅవుట్ వేసిన తరువాత దాని చుట్టుపక్కల ల్యాండ్ అమ్మకానికి ఉంటే దానిని కొన్నమాట వాస్తవం, అది నా కిందే ఉంచుకున్నాను, ఇది నా లీగల్ రైట్ కదా, దీనిలో ఎవరైనా అభ్యంతరం పెట్టడానికి ఏంటి? వారు కేవలం 30 ప్లాట్లు మాత్రమే కస్టమర్ల పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయని, మిగతాయన్నీ చంద్రశేఖర్ పేరు మీద, వాళ్ళ కంపెనీ పేరు మీద ఉన్నాయని వాళ్ళు ఒక సందేహాన్ని, ఆరోపణని వ్యక్తం చేశారు. వాస్తవానికి 300 పైగా ప్లాట్లు కస్టమర్ల పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. మరి ఈ సందేహం వారికి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. మా కంపెనీలో ప్లాట్ కొనుక్కున్న ప్రతి కస్టమర్కి బైబ్యాక్ సదుపాయం ఉంటుంది. ఈ బైబ్యాక్ సదుపాయం ఎలా ఉంటుందంటే, మా దగ్గర ఎవరైనా ప్లాట్ కొనుక్కుంటే వాళ్ళు సంవత్సరం తర్వాత మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఆ ప్లాట్ను అమ్మాలంటే సంవత్సరానికి కనీసం 10% అదనంగా ఇచ్చి కస్టమర్ ప్లాట్ను మేము కొనుగోలు చేస్తాం. అలాంటి పద్ధతి స్వర్గసీమలో ప్రత్యేకం. ఈ పద్ధతి వల్ల మేము మార్కెట్ ఏజెంట్లు మధ్యవర్తుల్ని ఎంకరేజ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మార్కెట్ ఏజెంట్లు మధ్యవర్తులకి కమిషన్ రూపంలో కొంత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కమిషన్ ఇచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత కస్టమర్ వస్తే నేను వీళ్ళ కమిషన్ పే చేసి మళ్ళీ కస్టమర్కి 10% అదనంగా ఇచ్చే పరిస్థితి నాకు ఉండదు. అందువల్ల నేను ఎంచుకున్న పద్ధతి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి బిజినెస్ చేయటం. చాలా మంది అనుకున్నట్టు అడ్వర్టైజ్మెంట్కి నేను ఎక్కువ ఖర్చు పెట్టను. మేము ప్లాట్లు అమ్మే దగ్గర గజం 1500 రూపాయల ధర ఉందని ఒక ఆరోపణ. అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే డిటీసీపీ రెరా అప్రూవల్ ఉన్న ప్రాంతంలో 1500 గజం ధర అనేది ఉండటం సాధ్యమేనా? ఎందుకంటే 1200 రూపాయల డెవలప్మెంటే చేస్తాం, డెవలప్మెంట్కి సపరేట్గా డబ్బులు తీస్తాం. అలాంటి చోట 1500 రూపాయల ప్లాట్లు ఇవ్వడం అనేది అసాధ్యం. వారే ఒక్కసారేమో 10,000 అమ్ముతున్నామని, 12,000 అమ్ముతున్నామని, 15,000 అమ్ముతున్నామని, ఎందుకో మరి వారికి సమన్వయం కుదరలేదనుకుంటా డిఫరెంట్ రేట్లు అమ్ముతున్నామని చెప్తున్నారు. మేము 10,000, 12,000, 15,000 అమ్మలేదు. మా ధర 6,000 నుంచి 7,000 రూపాయల మధ్యలోనే ఉంది. మరి ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో వారే వారు ప్రదర్శించిన వీడియోలు చూసి ఈ వేదభావాన్ని గమనించాలి. మేడే రోజు హాలిడే అని, హాలిడే రోజు సంతకాలు పెట్టారని, దానివల్ల ఆ డాక్యుమెంట్ చెల్లదని ఇలాంటివి కొన్ని వాళ్ళు ఆరోపించారు. మేడే రోజు హాలిడే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి సెలవు దినం కాదు, పని దినం. అలాగే ఆఫీసర్లు అందరూ ఒకే రోజు సంతకాలు పెట్టారని, వాళ్ళు ఒకే రోజు సంతకాలు పెట్టారా, 3 రోజుల్లో సంతకాలు పెట్టారా, అవన్నీ కూడా దరఖాస్తుదారునికి సంబంధం లేని అంశాలు. ఆఫీసర్లు వాళ్ళ పని ఒత్తిడి, వాళ్ళ యొక్క విసులుబాటును బట్టి ఫైల్ను డిస్పోజ్ చేస్తారు, అది నాకు సంబంధించిన విషయం కాదు. మరొకటి, 2010లో మేము ల్యాండ్ కొన్నామని, 1,00,000 రూపాయలకి ఎకరం కొన్నామని, మా చుట్టుపక్కల ఏమీ లేవని ఇలాంటి ఆరోపణలు కూడా వారు చేశారు. 2010లో చెరుకుపల్లిలో నేను ల్యాండ్ కొనలేదు, నాకు అక్కడ విషయాలు తెలియదు. నేను ల్యాండ్ కొన్నది 2023లో మాత్రమే. 2023లో ల్యాండ్ కొని 2023లోనే వెంచర్ వేయడం జరిగింది. ల్యాండ్ కొనడానికి రీజన్ ఉంది. అప్పటికే అక్కడికి 17 కిలోమీటర్ల దూరంలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చి ఆ డేటా సెంటర్ ఫుల్ స్వింగ్లో కన్స్ట్రక్షన్లో ఉంది. చందనవేలి సీతారాంపూర్ సెజులు ఎలాగో ఉన్నాయి. షాద్నగర్ నుంచి 23 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ అయి ఉంది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 70 కిలోమీటర్ల దూరం. ఈ లెక్కలన్నీ వేసుకొని ఇది ఖచ్చితంగా మంచి పొటెన్షియల్ ఏరియా అని ఇక్కడ వెంచర్ వేయడం జరిగింది. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను, ఎక్కడ వేస్తే మా కస్టమర్స్కి ఎక్కువ లాభాలు వస్తాయి, ఎక్కడ భూమి ఎట్టు పెట్టుకుంటే భవిష్యత్తులో బంగారం అవుతుంది, దాని మీద నాకు అవగాహన ఉంది. ఇంకో ఆరోపణ, హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీసులు పెట్టి వెంచర్ చూపించకుండా ప్లాట్లు అమ్ముతున్నారని, ఈ కొనుక్కున్న వాళ్ళు ఎవరో వెంచర్ చూసిన వాళ్ళు కాదని ఇలాంటి ఆరోపణలు చేశారు. ఒక్కసారి నా అడ్వర్టైజ్మెంట్స్ చూడండి. నా ప్రతి అడ్వర్టైజ్మెంట్లో కూడా ఒక్కసారి విజిట్ చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి ఇలా చెప్పడం జరుగుతుంది. అలా చెప్పే నేను హైదరాబాద్ ఆఫీసులో కూర్చొని ప్లాట్లు అమ్మడం సాధ్యం కాదు. మరో విషయం, అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ జరిగిన అన్ని రోజులు నేను, నా ప్రధాన సిబ్బంది, మేము అందరం కూడా వెంచర్లోనే ఉన్నాం. ఈ విషయం కస్టమర్లందరికీ తెలుసు.
సాధారణంగా నా దినచర్య ఎలా ఉంటుందంటే ఆఫీస్లో ఉండేది తక్కువ, వెంచర్లో ఉండేది ఎక్కువ. కాబట్టి ఈ ఆరోపణ మా సంస్థకి ఏమాత్రం సూట్ కాదని నేను అనుకుంటున్నాను. చెరుకుపల్లి వాసులు ఎలా అనుకుంటున్నారని బోడుపల్లి దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి దానికి ఆన్సర్లు చెప్పించడం, వారు మా కంపెనీ గురించి ఏదో అవాస్తవాలు మాట్లాడటం, ఇదంతా కూడా అంత పరిణతి చెందిన వ్యవహారంలాగా నాకు అనిపించడం లేదు. వారు ప్రదర్శించిన వీడియోల్లోనే వివిధ రకాల వైవిధ్యాలు, ఒకదానికొకటి విభేదాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిని వారే సరిచూసుకోవాలి. అలాగే మిగతా మీడియా మిత్రులు కూడా ఇలాంటి వాటిల్లో మీకు ఏదైనా సందేహాలు వస్తే మమ్మల్ని సంప్రదిస్తే మేము జవాబులు చెప్పగలం. అయితే పబ్లిక్ వచ్చేటప్పటికి డిఫరెంట్ వీడియోల్లో డిఫరెంట్గా చెప్పడం వల్ల ఏదో జరిగిపోతుందనే ఆదుర్ద ఆందోళన ఉంటుందని క్లారిఫికేషన్ కోసం ఇవన్నీ చెప్తున్నాను. స్వర్గసీమ అనే సంస్థ నిజాయితీకి, కస్టమర్ల సంక్షేమానికి పెద్దపీట వేసేది. నేను బాధ్యత గల వ్యక్తిని. ఏ రోజు కూడా నీతి తప్పటం, లేకపోతే మోసపూరితమైన ప్రకటనలు ఇవ్వటం, అలవికాని హామీలు ఇవ్వటం చేయలేదు. ఎప్పుడు రూల్స్ని అతిక్రమించలేదు. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలాగైతే గత సంవత్సరంలో మా సంస్థను ఆదరించారో ఈ సంవత్సరం కూడా మమ్మల్ని మీరు అందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. రైట్, ఆసమ్. ఏవి అండి, ఏవి చాలా బాగా చేశారు. నిజంగా కొంతమంది పనిగట్టుకొని మీ మీద అపవాదులు సృష్టించి ఆరోపణ చేసే వారికి ఇది నిజంగా ఏవి చెంపపెట్టులాగే ఉంది. చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏవి లేని వాళ్ళకి కూడా బాగా తెలిసిపోతుంది. రైట్, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాలర్స్ తీసుకున్నారండి. రమేష్ గారు ఉన్నారు లైన్ లో. రమేష్ గారు, రమేష్ గారు, రమేష్ గారు నమస్తే. నమస్కారం అండి. హలో, నమస్తే రమేష్ గారు. సార్ చెప్పండి సార్. మాకు ఒక గుంట కావాలి, గుంట కావాలి తీసుకుంటాం మేము. అది ఎంత రేటు ఉంది? మళ్ళీ దాన్ని మళ్ళీ బైబాక్ బైబాక్ తీసుకురు మళ్ళీ మీరు. ఏమండి మీరు అక్కడ, అది ధరలు మీరు కుంటల లెక్క నంబర్ అండి, ఇది గజాల లెక్కన ఉంటుంది. అక్కడ ఫోన్ నంబర్ మీద మాట్లాడితే సరిపోతుంది. అదే మా టీవీలో చూస్తున్నాం, అందుకనే ఫోన్ చేసినాము. రెండు వారాలు కావాలి తీసుకుంటాము. మళ్ళీ వన్ ఇయర్ మీరు రిటర్న్ తీసుకొని డబ్బులు తలచారని సార్? అవునండి, మాది బైబాక్ ఫెసిలిటీ ఉంది. ఎవరైనా మా దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళు సంవత్సరం తర్వాత మళ్ళీ అమ్మాలనుకుంటే మొదటి సంవత్సరం తర్వాత నుంచి బైబ్యాక్ చేస్తాం. ఇయర్లీ 10% రిటర్న్ ఎక్స్ట్రా ఇచ్చేటట్టు అనమాట. మినిమం వచ్చేటప్పుడు 200 గజాల నుంచి ఉంటాయి ప్లాట్లు, 14 లక్షల రూపాయలు అవుతుంది ఇది. రైట్. అయితే ఇప్పుడు స్వర్గసింహ వారి వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఇప్పుడు ప్రస్తుతం 2 వెంచర్లు ఉన్నాయండి ప్లాట్స్ అమ్మడానికి. ఈ 2 వెంచర్లు కూడా ఏంటంటే రెండింటికి వ్యత్యాసం ఉంది. ఒకటి ఏమన్నా, 2 DTCP అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ సర్టిఫైడ్. అయితే కొనుగోలుదారులకు వచ్చేటప్పటికి ఒక వెంచర్లోనేమో శ్రీగంధం చెట్లతో కూడిన వెంచరు, అది సిర్లసీమ 2 అంటాం. అది వచ్చేటప్పటికి బాలనగర్ నుంచి లోపలికి వెళ్ళాలి. బాలనగర్ అంటే మనకి బెంగళూరు హైవేలో షాద్ నగర్ దాటిన తర్వాత ఒక బాలనగర్ ఉంటుంది. ఆ బాలనగర్ నుంచి 8 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది ఈ వెంచరు. ఈ వెంచర్లో వచ్చేటప్పటికి శ్రీగంధం చెట్లు ఉంటాయి. అంటే మనకు DTCP రెరా అప్రూవ్డ్ వెంచర్లో అన్ని సదుపాయాలు ఉండి అక్కడ శ్రీగంధం చెట్లు పెట్టుంటారు. అంటే కొనుగోలుదారులు చేసిన ప్లాట్లు కూడా శ్రీగంధం చెట్లు పెట్టాము. ఇందులో ఇంకొక 14 సంవత్సరాల తర్వాత ఆ చెట్ల మీద వచ్చే ఆదాయం కస్టమర్కి సగం, కంపెనీకి సగం అనే ప్రాతిపదిక. అది ఒక కాన్సెప్ట్ అనమాట. అందులో ప్లాట్స్ ఉన్నాయి, ఒక 40 ప్లాట్స్ దాకా ఉన్నాయి. అలాగే ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న సుకేతనాల్లో కూడా ఆల్మోస్ట్ 35 ప్లాట్స్ ఉన్నట్టున్నాయి. ఈ సుకేతనా కూడా ఏంటంటే తక్కువ ప్లాట్స్ ఉన్నాయి. ఈ సుకేతనాలకు కూడా మనకి DTCP రెరా అప్రూవ్డే. అయితే సుకేతనా స్పెషాలిటీ ఏంటంటే ఇది రెగ్యులర్ వెంచరు, అంటే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అనమాట. ఈ సుకేతనా వెంచర్కి వచ్చేటప్పటికి పూర్తిగా అంటే ఇంకొక మాది ఇంకొక 2-3 మంత్స్లోనే మా ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్స్ అవుతాయి. ఆ ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్స్ 2-3 మంత్స్లో అయిపోతే ఇంకా అక్కడ ఇల్లు కట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది సుకేతనాలు. అంటే రెడీగా ఇల్లు కట్టుకోవాలి తొందరలో అనుకున్న వాళ్ళు, రాబోయే 3-4 సంవత్సరాల్లో అట్లా వచ్చి ఉందాము ప్రశాంతంగా పొల్యూషన్ ఫ్రీగా అనుకునేవాళ్ళు సుకేతనాలో ప్లాట్ కొనుక్కుంటే ఇల్లు కట్టుకోవచ్చు. లేదు దీర్ఘకాలం కొంచెం మనకి పెట్టుబడి పెట్టుకునే విధంగా అనుకుంటే శ్రీగంధం చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి సిర్లసీమ 2లో కూడా పెట్టుకోవచ్చు. అయితే కస్టమర్ యొక్క ఛాయిస్ అనమాట. మా దగ్గర 2 వెంచర్లో కూడా రిసార్ట్ సదుపాయం ఉంది. ఈ రిసార్ట్ సదుపాయం కూడా ఎక్కడ ప్లాట్ కొన్న వాళ్ళైనా ఏ వెంచర్లోనే ఉపయోగించుకోవచ్చు. సిర్లసీమ 2 అనేది ముందు వేసిన వెంచర్ కాబట్టి దానిలో కాటేజెస్ రెడీ అవుతున్నాయి. కాటేజెస్ రెడీ అయితే అండ్ బహుశా కపుల్ ఆఫ్ మంత్స్లోనే వాళ్ళు అక్కడ వచ్చి ఉండడానికి స్కోప్ ఉంది. ఇది అనమాట కస్టమర్ ఛాయిస్ బట్టి రావచ్చు. ఇంకా కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుందాం. మారుతి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు సార్ నమస్తే అండి. మేడం చెప్పండి. అదే మీకు క్వశ్చన్ అండి, అడిగితే చెప్తాను.
సార్ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ ఉన్న ఫీచర్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి సార్, మీరు చేసే ఫెసిలిటీస్? మేము అన్ని రకాల డ్రైనేజీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్లు, అన్ని సదుపాయాలు ఇస్తామండి. అన్ని సదుపాయాలు ఇచ్చి ఆల్మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీ మా వెంచర్ సుఖేతన్ అనేది, అంటే చుట్టుపక్కల మాది ల్యాండ్ ఉండటం వల్ల కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇది హైదరాబాద్ నగరానికి అంటే గచ్చిబౌలికి 73 కిలోమీటర్స్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్కి 75 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. దీనిలో ఏంటి, మనం ఇల్లు కట్టుకోవచ్చు, ప్రశాంతంగా ఉందాము, మనకు ఒక మంచి పీస్ఫుల్ వాతావరణం కావాలి, ప్రకృతి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళు ఈ వెంచర్లో ఇల్లు కట్టుకోవచ్చు. ఆల్రెడీ కొనుక్కున్న కస్టమర్స్లో కూడా చాలామంది డెవలప్మెంట్స్ కంప్లీట్ అవగానే, వర్క్స్ కంప్లీట్ అవగానే ఇల్లు కట్టుకుందామన్న ఆసక్తి ఉన్నారు. నాకు తెలిసి ఆఫ్టర్ 6 మంత్స్ ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, అప్పటికి ఫైనల్ పర్మిషన్ కూడా క్లియర్ అయిపోతుంది. రైట్, అయితే సుకేతనలో ఇల్లు కట్టుకుని ఉండొచ్చు అంటున్నారు సార్, చుట్టుపక్కల ఎంత డెవలప్ అయింది సార్ ఇక్కడ? వాస్తవం చెప్పాలంటే పక్కనే విలేజెస్ ఉన్నాయండి సుకేతనకు దగ్గరగా, ఒక 5 కిలోమీటర్స్లో మండల్ హెడ్ క్వార్టర్స్ ఉంది కొందుర్గు అనేది. ఇప్పుడు ఆ మండల్ హెడ్ క్వార్టర్స్లో దొరకన వస్తువులు కానీ అన్ని ఉండవు, బాగుంటుంది. 23 కిలోమీటర్లు షాద్ నగర్ అనేది బిగ్ టౌన్. ఇంకా హైదరాబాద్ నగరానికి శంషాబాద్ వచ్చినట్టు 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇవి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 60 కిలోమీటర్స్, మన గచ్చిబౌలికి వచ్చినట్టు 73 కిలోమీటర్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి 70 కిలోమీటర్స్. నేను రియల్ ఎస్టేట్ చేసే పద్ధతి ఏంటంటే, నేను ఎక్కువగా సేఫ్ కోసం చూస్తానండి, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలనుకుంటా. అందులో భాగంగా నేను ఏం లెక్కేస్తానంటే, హైదరాబాద్ నగరానికి ఈ డబ్బులన్నీ కూడా సోర్స్ అంతా వచ్చింది, రియల్ ఎస్టేట్కి ఇంత ప్రభావం రావడానికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కే కారణం. అక్కడి నుంచి ఎంతసేపట్లో మనం ఉండే ల్యాండ్ దగ్గరికి వెళ్తామని చూస్తాను నేను. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పుడు నేను చెప్పే ల్యాండ్ సుకేతనాకి మాక్సిమం 1/2 అవర్, 1.5 అవర్ పడుతుంది, గంటన్నర వ్యవధిలో వెళ్ళొచ్చు నార్మల్గా డ్రైవ్ చేసే వాళ్ళకి. కొంచెం అంటే రష్ టైమే చెప్తున్నా, బాగా ఫ్రీగా టైం అయితే 1 అవర్లోనే, 1 అవర్ 15 మినిట్స్లో వెళ్ళొచ్చు, రోడ్లు బాగుంటాయి. అలాగే సిటీలో చాలా ప్రాంతానికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని వెళ్ళాలంటే గంటన్నర పడుతుంది, ఈ ట్రాఫిక్ వీటన్నింటి దృష్టిలో పెట్టుకుంటే. ట్రావెల్ టైం దృష్టిలో పెట్టుకున్నప్పుడు సిటీలో వేరే ప్రాంతాలకు వెళ్ళినంత సేపట్లోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళొచ్చు. వైద్య సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి, పిల్లల స్కూల్స్ కానివ్వండి ఇవన్నీ షాద్ నగర్ దగ్గర మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవరన్నా ప్రశాంతంగా ఇల్లు కట్టుకుని ఉండాలి, లేదు వాళ్ళకి మరీ 1 సంవత్సరంలో కాదంటే 4 గదేళ్ల తర్వాత ఇల్లు కట్టుకుందాము, ఒక గేటెడ్ కమ్యూనిటీలో మంచి వాతావరణంలో ఇల్లు కట్టుకొని ఉండాలనుకునే వాళ్ళకి మేము ఇచ్చే ఫెసిలిటీస్ కూడా చూడాలి. ఇక్కడ ఇందో ఇండివిజువల్ రిసార్ట్ ప్లాన్ చేసాం, ఆల్మోస్ట్ అది రెడీ చేస్తున్నాం. వీటన్నిటితో ఏమవుతుందంటే, కస్టమరు ఇల్లు కట్టుకొని ఉన్నప్పుడు, ఒక రిసార్ట్ ఉన్నప్పుడు అందుబాటులో, దానిలో స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉండేటప్పుడు వాళ్ళకి ఆ కంఫర్ట్ ఉంటుంది. ఒక 2-3 ఇల్లు కడితేనే మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు, రిసార్ట్లో సిబ్బంది ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాల పహారా ఉంటుంది. ఇన్ని ఉండడం వల్ల ప్రశాంత జీవనాన్ని కోరుకునే వాళ్ళకి ఇది ఒక మంచి స్థలం కింద అవుతుంది. ఇందులో చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ఇచ్చే రేట్ అండి, నేను అమ్ముతుంది 6900 పర్ స్క్వేర్ యార్డ్. రేట్ గురించి మాట్లాడే ముందు కాలర్ ఉన్నారు, కాలర్ టాక్ అబౌట్ రేట్. ప్రసాద్ గారు ఉన్నారు లైన్ లో. ప్రసాద్ గారు, హలో. ప్రసాద్ నమస్తే. ప్రసాద్ గారు సార్, నమస్తే సార్. సార్ ప్లీజ్ అడగండి సార్. సార్ మీ అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాను సార్. సార్ మన లలిత జ్యువెలరీస్ అడ్వర్టైజ్మెంట్ తర్వాత మళ్ళీ మీరు అంత ఫేమస్ అయ్యారు సార్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. అదే నాకు ఒక చిన్న డౌట్ సార్, అంటే మీరు ఇంత అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, మరి అక్కడ మేము ప్లాట్ తీసుకుంటే సార్ తక్కువకే దొరుకుతుందా, చుట్టుపక్కల ఉండే లేఅవుట్ల కంటే ఎక్కువే పే చేయాల్సి వస్తుందేమో అని ఒక చిన్న డౌట్ సార్. ప్లీజ్ అండి, మంచి ప్రశ్న అండి. ఈ డౌట్ మీకే కదా చాలా మందికి ఉంటుంది. వాస్తవం ఏంటంటే, నా అడ్వర్టైజ్మెంట్ స్టైల్ చూస్తే నేను అడ్వర్టైజ్మెంట్ సంవత్సరం అంతా చేస్తానండి. అయితే ఈ సంవత్సరం మొత్తం మీద నేను ఒక 40 రోజులు మాత్రమే అడ్వర్టైజ్మెంట్ గట్టిగా ఇచ్చి ఉంటాను, అది 2 ఫేజులుగా, ఒకటి వెంచర్ ఓపెనింగ్ టైంలో, 2 వెంచర్ క్లోజింగ్ టైంలో. మీకు లాస్ట్ టైం అడ్వర్టైజ్మెంట్ 25 డేస్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ అది, ఆ 25 డేస్ లే ఖర్చు పెడతాం, మిగతా రోజుల్లో నామినల్గా ఉంటుంది, అది 2-3 ఛానల్స్లోనే ఉంటుంది. ఈ 25 డేస్ అడ్వర్టైజ్మెంట్ అలా ఖర్చు పెట్టడం ఉద్దేశం ఏంటంటే, నేను ల్యాండ్ కొని వెంచరేసి చేస్తానండి. చేసినప్పుడు స్టార్టింగ్లో అమ్మడం, కొంత ఎక్కువ భాగం అమ్ముతాం, ఆ వర్క్లు అవన్నీ కంప్లీట్ చేయడానికి మాకు ఎలా మనీ కావాలి. ఆ వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయి పూర్తిగా అంటే ఇంకొక 1-2 నెలల్లో వెంచర్ ఫైనల్ స్టేజ్కి వస్తుందనే సమయంలో, అప్పుడు మళ్ళీ గట్టిగా అడ్వర్టైజ్మెంట్ చేసి ఎక్కువ ప్లాట్లు అమ్మడానికి ఇష్టపడతాను నేను. దానికి రీజన్ ఏంటంటే, ఆ చివరిలో ఎక్కువ ప్లాట్లు అమ్మేస్తే ఒకేసారి
కస్టమర్స్ వచ్చి చూసిన వాళ్ళు కొనడానికి ఎక్కువ అవకాశం ఉంది, అలాగే ఆ మనీతోటి నేను ఇంకో చోట ల్యాండ్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే నా అడ్వర్టైజ్మెంట్ మీకు కనిపించినప్పుడు చాలా గొప్పగా ఉన్నట్టు ఉంటుంది, అయితే మిగతా సమయంలో ఏంటంటే అసలు కనిపించకుండా ఉండకూడదనే ఉద్దేశంతో నామినల్గా ఇస్తాం అనమాట. చూసే వాళ్ళకి ఏంటంటే ఈ 25 రోజులు గుర్తుండిపోయి ఒక ముద్ర వేస్తామన్నమాట. దాంతో సంవత్సరం అంతా చంద్రశేఖర్ అడ్వర్టైజ్మెంట్ భారీ ఎత్తున ఉందనే ఒక అనిపిస్తుంది అనమాట. అది కొంచెం అంటే వాస్తవం చెప్పాలంటే అది ట్రేడ్ సీక్రెట్ అనుకోవాలి. అయితే ఈ డౌట్ చాలామందికి రావడం వల్ల ఓ డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు చంద్రశేఖర్ అనుకుంటారని నాకు అనివార్యంగా చెప్పాల్సి వచ్చి ఇది నేను ఓపెన్గా చెప్తున్నానండి. మీరు అబ్జర్వ్ చేయండి, పైగా నేను అడ్వర్టైజ్మెంట్లో అది కనిపించేది నేనే కాబట్టి నా మిత్రుల సహాయంతో అడ్వర్టైజ్మెంట్స్ తీయటం, తక్కువ బడ్జెట్లోనే నేను అద్భుతమైన అడ్వర్టైజ్మెంట్ తీయగలిగిన దాన్ని సంపాదించాం, ఆ ప్రావీణ్యాన్ని ఎలాగో నేనే నటిస్తాను, అవన్నీ కూడా దుస్తులు అనేవన్నీ నేనే సమకూర్చుకుంటాను కాబట్టి మామూలుగా సెలబ్రిటీలను పెట్టి చేసే అడ్వర్టైజ్మెంట్ కాస్ట్లో అంటే తయారు చేయడానికి మేకింగ్లో నాకు కనీసం 1/10 కాదు కదా చాలా తక్కువ వద్దండి, 1/10 కూడా కాదు, ఒక 50 రూపాయలకి 1 రూపాయి ఖర్చు పెడతాను నేను అడ్వర్టైజ్ మేకింగ్లో, అక్కడ నాకు ఆదాయం అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే ప్రదర్శించేటప్పుడు కూడా నేను మీడియాలో అందరినీ మ్యాక్సిమం కలిసి రిక్వెస్ట్ చేసి నా ఆర్థిక పరిస్థితిని చెప్పి వాళ్ళ దగ్గర బయట మీద నేను కొంచెం డైరెక్ట్గా మాట్లాడుకుంటాను, అందువల్ల నాకు కొంచెం తక్కువగా వస్తుంది, దానివల్ల నేను అంత కంఫర్ట్గా అడ్వర్టైజ్ చేయగలుగుతున్నానండి. నాకు తెలిసి అందరికీ కూడా ఇది కొంచెం అర్థమై ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్లో కూడా నేను కూర్చున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ గురించి కొంచెం ఎక్కువ చెప్పానండి. ఇంకా కాలర్ ఉన్నారండి, యాదగిరి గారు. యాదగిరి గారు నమస్తే. యాదగిరి గారు సార్ నమస్కారం సార్, నాకు కావాల్సింది వాస్తవానికి మీరు గుంట నెక్కి ఇస్తారా లేకుంటే నాకు ఒకటి కావాలి, నాకు 3 గుంటలు కావాలి. 3 గుంట అంటే 122 360 కదా. అవునండి, అంటే మా దగ్గర కుంటల్ లెక్క లేదండి, 1/2 ఏకర్ 1 ఏకర్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్ ఉండేది, అది కూడా ఇప్పుడు లేదు. మా దగ్గర ఉండేది డిటిసిపి అప్రూవల్ లేఅవుట్లో కుంటల్ లెక్క ఉండదండి, అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, ఇది రెసిడెన్షియల్ ప్రాపర్టీ, రెసిడెన్షియల్ ప్లాట్ అనమాట, ఇళ్ల స్థలాలు ఇవి. ఇందులో మినిమం 200 గజాల నుంచి ఉంటాయండి, అసలు కుంటలు అనే లెక్క ఇక్కడ రాదు, 200 గజాల నుంచి పై మాట అనమాట, 200 గజాలు 267 గజాలు ఇలా ఉంటాయి ప్లాట్లు. కుంటల లెక్కలో ప్లాట్లు మా దగ్గర ఉండవండి, అది కొంచెం గమనించాలి. ఈవెన్ కుంటల లెక్కలన్నా మినిమం 20 గుంటలు అయితే కానీ ఒక యూనిట్ కింద అమ్మం మేము సాధారణంగా. ఏదైనా కట్ పీస్లు ఏమైనా ఉంటే, ఏదైనా చివరిలో ఉంటే ఏమైనా అమ్మొచ్చాం, కానీ సాధారణంగా అయితే 20 గుంటలు అనేది ప్రామాణికం. ఇప్పుడు మా దగ్గర అసలు ఫామ్ ల్యాండ్ లేదండి. రైట్, అయితే సిరిల సీమ 2 అండ్ సుకేతనాలు రిసార్ట్స్ ఉన్నాయన్నారు, మరి రిసార్ట్స్ లో ఫ్రీ మెంబర్షిప్ ఏమైనా ఉంటుందా లేదా మరి మెయింటెనెన్స్ కోసం మనీ కట్టాలా? మినిమం అంటే అక్కడ స్టే చేస్తే మినిమం అమౌంట్ తీసుకుంటామండి. ఇక్కడ మేము రిసార్ట్ అనగానే అంటే చాలా మందికి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మా రిసార్ట్ లో మద్యపానం ధూమపానం అలౌ చేయం, అలాగే ఇప్పుడు మా కిచెన్ లో లేటెస్ట్ గా నాన్ వెజ్ ఉండటం కూడా మానేసాం. ఎవరన్నా నాన్ వెజ్ కావాలంటే బయట తెప్పించుకోవచ్చు, మద్యపానం ధూమపానం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు. మాకు ఇక్కడ రిసార్ట్లు అంటే తయారీ ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ రెడీ అవుతుంది, కాటేజెస్. మా గెస్ట్ హౌస్ ఉంది, దానిలో కూడా అంటే సిరిలసీమ 1 లో ఉంది అనమాట, బూర్గుల దగ్గర, దానిలో కానీ ఇదే పద్ధతి మొదటి నుంచి కూడా. ఇది అంటే ప్రేక్షకులకు అర్థమవుతుంది, నేను చేసే పద్ధతిలో కస్టమర్ ఫ్యామిలీతో వచ్చి సంతోషంగా గడపాలి, అక్కడ పండించిన కూరగాయలతో వాళ్ళకి వంట చేసి పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు అనమాట. అంటే ఉంటే చాలా నామినల్గా అది వాళ్ళ దగ్గర మనీ చేసుకోవడానికి అయితే కాదు, ఇప్పుడు దగ్గర ఫ్రీగానే ఇస్తున్నాం. రైట్ సార్, ఇందాక రేట్స్ గురించి మాట్లాడుతున్నాము. ఓకేనండి, సుకేతనాలు అంటే ప్రైస్ వచ్చేటప్పటికి సుకేతనాలోను సిరిలసీమ 2 లో కూడా ఒకటే ప్రైస్ ఉందండి, 6900 పర్ స్క్వేర్ యార్డ్. ఇది మొత్తం కూడా చెక్ పేమెంట్ ఉంటుంది, క్యాష్ యాక్సెప్ట్ చేయం. ఓకే, అదండి. ఇంకా ఇంకేమైనా చెప్పదలుచుకుంటున్నారా లేకపోతే సిరిలసీమ 2 గురించి అలాగే సుకేతన గురించి? మీరు నేను మొదటి నుంచి కూడా నేను ఎన్ని రకాల అడ్వర్టైజ్మెంట్ తీసినా ఒకటే కాన్సెప్ట్ అండి, నేను అడ్వర్టైజ్మెంట్ తీసేది అన్ని కూడా కస్టమర్స్ని ఆకర్షించడానికి. మీకు చాలా మందికి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నారనే భావన ఎందుకు కలుగుతుందంటే నేను డిఫరెంట్ యాడ్స్ చేయటం వల్ల, 25 రోజుల కోసం 25 యాడ్లు చేయటం వల్ల, అవన్నీ 2 రోజుల్లోనే తయారు చేశాను. 25 రకాలుగా కనిపించేటప్పటికీ ఎక్కువగా ప్రజెన్స్ కనిపిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే అలా కనిపించడానికి కారణం అడ్వర్టైజ్మెంట్ ఒకే విధంగా తీస్తే మోనోటోనస్ వచ్చేసి తర్వాత మరుసటి రోజు 3 రోజు చూసిన తర్వాత దాని మీద మొహం ఎత్తుతుంది, అటెన్షన్ రాదు. చెట్టు ఎక్కినా లేకపోతే గుర్రం ఎక్కినా ఏనుగెక్కినా మిమ్మల్ని ఆకర్షించడం కోసమే. అలాగే కస్టమర్స్ని అందరినీ నేను ప్రతి అడ్వర్టైజ్మెంట్లో నా ట్యాగ్ లైన్ ఒక్కసారి విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి అని ఇప్పుడు కూడా చెప్తాను. మీరు ఫ్యామిలీతో ఒక్కసారి విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి, ఇవి అద్భుతమైన వెంచర్స్, అత్యంత రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి, అలాగే
డెవలప్మెంట్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానీ డెవలప్మెంట్ ఉంది. మీరు వచ్చి చూసి మంచి నిర్ణయం తీసుకోండి, అలాగే చుట్టుపక్కల ధరలు కూడా వాకప్ చేయండి. మీకు అర్థమవుతుంది నేను వేసే వెంచర్లు ఎక్కడో ఎడార్లో లేవు, ఇవన్నీ నగరానికి దగ్గరగానే ఉన్నాయి. బడ్జెట్ కూడా ఇంపార్టెంట్. ఈ రోజున 7,000 కన్నా తక్కువ ప్రైస్లో 6,900 రూపాయల్లో డిటీసీపీ రెరా అప్రూవ్డ్ ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్న వెంచరు, అలాగే మెయింటెనెన్స్ కూడా 5 ఇయర్స్ పాటు ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది. సుకేతనాలో సిర్లు సిమ్మ 2లో అయితే 14 ఏళ్ల పాటు ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది ఇంకా. అలాగే అందులో మీకు కొంత రెవెన్యూ కూడా రావడానికి ఆస్కారం ఉంది శ్రీగంధం చెట్ల మీద. వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి మా వెంచర్లు విజిట్ చేసి మీరు అందరూ మంచి నిర్ణయం తీసుకోవాలని, అలాగే ఈ సంక్రాంతికి మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి రియల్ ఎస్టేట్ గురించి సలహాలు సూచనలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ సూపర్ సక్సెస్ అవ్వాలని మీ వెంచర్